ప్రమాదంలో క్రికెట్ సౌత్ ఆఫ్రికా భవిష్యత్. క్రికెట్ సౌత్ ఆఫ్రికా మరోసారి బ్యాన్. క్రికెట్ వ్యవహారాల్లో జోక్యానికి ఆ దేశ ప్రభుత్వం రెడీ. క్రికెట్ సౌత్ ఆఫ్రికాపై అంతర్జాతీయ బహిష్కరణ కత్తి వేలాడుతోంది. బోర్డు అవకతవకలు, అనుచిత కార్యకలాపాలు, అవినీతి ఆరోపణలతో కుదేలైన దక్షిణాఫ్రికా క్రికెట్ మరో ప్రమాదంలో పడనుంది. క్రికెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ ప్రభుత్వ నిర్ణయంతో సౌత్ ఆఫ్రికా బోర్డుపై ఐసీసీ వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీసీ రాజ్యాంగం ప్రకారం సభ్య దేశాల క్రికెట్ వ్యవహారాల్లో ఆయా ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు. అలా జరిగితే ఆ క్రికెట్ బోర్డును ఐసీసీ అంతర్జాతీయ పోటీల నుంచి బహిష్కరిస్తోంది. అవినీతి ఆరోపణలతో గత ఆగస్టులో క్రికెట్ సౌత్ ఆఫ్రికా సీఈఓతో పాటు ఇతర అధికారులు రాజీనామా చేశారు. మరోవైపు అవినీతి జరిగినట్టు ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నిర్ధారించింది. ఇక డైరెక్టర్లంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని సౌత్ ఆఫ్రికా క్రికెటర్ల సంఘం డిమాండ్ చేసింది. ఇప్పటికే 21 ఏళ్ల పాటు వర్ణ వివక్షతో బ్యాన్ ఎదుర్కొన్న సౌత్ ఆఫ్రికాకు ఇప్పుడు అవినీతి మరకలు పెద్ద తలనొప్పి తెస్తున్నాయి.